సమ్మక్క సారక్క ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర. ఒక మాటలో చెప్పాలంటే కుంభమేళా స్థాయిలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పండుగకు ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి? అంతకుముందు కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు, మరోవైపు ఏర్పాట్లు. మన ముందు మంత్రి సీతక్క ఉన్నారు. అక్క నమస్తే. క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, అంతకుముందు అన్ని ఉద్యమాల్లో చూసి వచ్చారు. అతిపెద్ద జాతరని మీరు ఇప్పుడు ఒక మీ దగ్గరుండి మీ సారథ్యం నడిపించిపోతున్నారు, ఏమనిపిస్తుంది? నేను దాదాపుగా 10 ఇయర్స్ లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నా, అప్పుడు కూడా ఇట్లనే గ్రౌండ్ వర్క్లో ఉన్నా, మంత్రి అయినా గ్రౌండ్ వర్క్లో ఉన్నా, ఇప్పుడు కూడా సర్పంచ్ స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి వరకు అన్ని పనులు మేము చూసుకుంటున్నాం. స్థానికంగా ఉండేటువంటి అధికార యంత్రాంగ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఇది మా జాతర, మనందరి రాష్ట్ర పండుగ, మన బాధ్యత ఇది. కాకపోతే అప్పుడు నేను అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదు, ఎందుకంటే ప్రభుత్వాలు వేరే ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు కొంత మన చేతిలో ఉంటుంది, మనం అనుకున్నట్టుగా అధికారులను గైడ్ చేయగలుగుతాం, అధికారులను ఆర్డర్స్ ఇచ్చి కూడా పని చేయించుకోగలుగుతాం. ఆ ఒక్క ఫెసిలిటీ తోటి ఇవాళ మాకు వచ్చిన 50 రోజుల టైంలో మరి అన్ని రోడ్స్ కానీ, అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కానీ, ట్రాఫిక్కి సంబంధించి కానీ అన్నీ ఎప్పటికప్పుడు అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని సీసీ కెమెరాస్ కానీ, కొత్తగా ఇంకా మీడియా పాయింట్ కానీ, రోడ్స్ వెడల్పు చేసుకోవడం కానీ, పార్కింగ్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా చేసుకున్నాము. నీటి సంఖ్య, వాటర్ ట్యాంకుల సంఖ్య, అదేవిధంగా స్నానాలు చేయడానికి కావలసినటువంటి ట్యాప్స్ అవన్నీ కూడా ఎంత వీలైతే అంత, బస్ స్టాండ్లు, అదేవిధంగా బస్సెస్, లైటింగ్స్, అన్ని రకాల శానిటేషన్ కూడా గతంలో 2000 ఉంటే ఈసారి 4000 పెంచారు. అక్క, మీరు పీడిత తాడిత ప్రజల కోసం ఒకప్పుడు తుపాకీ పెట్టారు, ఇప్పుడు అదే ప్రజల మద్దతుతో ఒక మంత్రిగా అంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. అంటే ఇన్ని దశల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఒక అతిపెద్ద ఉత్సవానికి మీరు నడిపించడం అనేది ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? నాకు చాలా అంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తా. ఆ జాతి బిడ్డలుగా మా తల్లులకు ఈ స్థాయిలో ముందుండి నడిపించే ఒక గొప్ప అవకాశం, వాళ్ళు కల్పించినటువంటి అవకాశం, ప్రజలు కల్పించిన అవకాశం, అదేవిధంగా మంత్రి ఇచ్చి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గారు, రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, వారందరూ నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ ములుగు నుంచి గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిన నా ప్రజలు నాకు మూడోసారి అవకాశం ఇచ్చారు. ఆ తల్లుల యొక్క దీవెనతో నేను ఈ ప్రజలకు, ఈ రాష్ట్రానికి సేవ చేశాను. నా పరిధి ఇంతకుముందు అంటే సేవలో ఎక్కడికన్నా పోయి పనిచేసినాం, కానీ డెవలప్మెంట్ లేకుంటే ఏదైనా ఉన్నప్పుడు నియోజకవర్గానికి పరిమితమైన, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యత ఉంది కాబట్టి అన్ని కోఆర్డినేషన్ చేసుకొని చేస్తున్నాం. మా తల్లులకు నేను ఈ రకంగా ఉండి నడిపించే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఇది గర్వకారణం అనుకోను, కానీ ఒక అదృష్టంగా భావిస్తాను. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మీరు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారు, అంటే అంతకుముందు కంటే ఎక్కువ ఏర్పాట్లు మనకు కనిపిస్తున్నాయి. అదే మీకు తెలుసు, వాస్తవానికి మన గవర్నమెంట్ వచ్చి 70 రోజులు అవుతుంది, 72 రోజులు ఐ థింక్. ఆ తర్వాత మాకు ఫండ్స్ రిలీజ్ చేసుకొని గవర్నమెంట్ కుదుటపడి ఇవన్నీ చేసుకున్న 55 రోజులు 60 రోజులు ఇదే మిగిలింది, టెండర్లు అయ్యి అది అని ఎప్పుడు ఎంబడి పడ్డాం పాపం, అధికారులు ఎంబడి పడ్డాము. కలెక్టర్గా కూడా తను ఇలా త్రిపాఠి సరే అడిషనల్ కలెక్టర్ గతంలో ఉన్నప్పటికీ ఆమె న్యూ, ఎస్పీ గారు కూడా కొత్త, వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ పాపం అన్ని వర్క్స్ అన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకున్నారు. నేను కూడా నిరంతరం అప్ అండ్ డౌన్ లాగా చేసిన, అసెంబ్లీ ఉంటే పొద్దున అసెంబ్లీ, నైట్ ఇక్కడ ఉండేది, తెల్లారి వరకే అసెంబ్లీ పోయి కనబడేది. అక్కడ నుంచి నాకు అటు నాగోబా జాతర కూడా మీకు తెలుసు, అక్కడ ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదివాసీ జాతర, అక్కడ కూడా వారం 15 రోజులు నడుస్తుంది ఆ జాతర. తర్వాత సీఎం గారు మొదటి పర్యటన కూడా ఆదిలాబాద్ పెట్టుకోవడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు, అక్కడ మీటింగ్ ఏర్పాట్లు. తర్వాత ఇక్కడ నా ప్రజలు, నా జాతర, నా తల్లులు, నా ఇలవేల్పు, ఎక్కడ ప్రపంచం అంతా ఇక్కడికి వస్తుంది వాళ్ళ సౌకర్యాల కోసం అనే ఒక టెన్షను, ఏదేమైనా కూడా ఒక అంటే గతంలో అంటే నేను ఒక ఎమ్మెల్యే కూడా నా పైన మినిస్టరు, తర్వాత ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్ కూడా అప్పుడు అందరూ వాళ్ళు కూడా ఉండేది కాబట్టి టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, ఏదేమైనా ఇప్పుడు సర్పంచ్లు కూడా లేరు గ్రామాలలో, లోకల్గా ప్రజాప్రతినిధులు కూడా సరే ఇక వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అదే కాకుండా నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఆ తల్లులంటే మరి నేను చేసుకున్నటువంటి అదృష్టంగా ఈ సేవ వస్తుంది, అది మాటల్లో చెప్పలేము, అదొక అనుభూతి. ఎప్పుడు అంటే ప్రతిసారి దేవుని తీసుకొచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఉంటా,
ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నేను అగ్రభాగాన నిలబడ్డా అవకాశం ఆ జాతి బిడ్డగా నాకు దక్కింది. ఈసారి కూడా అందరితో కలిసి, అందరి భక్తులతో కలిసి నేను కూడా ఆ తల్లుల రాక కోసం 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరము నేను అనుకున్న పద్ధతిలో ఒక పొజిషన్ లో ఉండి ఒక్కసారన్నా ఈ స్థాయిలో దేవుని తీసుకురావాలి అని అనుకున్నా. అది ఈసారి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎటువంటి సహాయం మనకి చేసింది, భవిష్యత్తులో ఏమి హామీ అంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తా అన్నారు కానీ ఇంకా అది ఇవ్వలేదు. ముఖ్యమంత్రి అంటే అమిత్ షా గారు గతంలో చెప్పారు, తర్వాత రాష్ట్రపతి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా, ఇస్తారని ఆశిస్తా ఉన్నా. జాతర రోజు ఏమైనా ప్రకటిస్తారేమో. మొన్ననైతే కిషన్ రెడ్డి గారు 3 crores అట్లా ఇస్తా అన్నారు. ఇంకా కూడా కొంత నిన్న మొన్న మీటింగ్ లో ఇస్తామని ఒప్పుకున్నారని సూచాయగా తెలిసింది. తప్పకుండా సెంట్రల్ నుంచి ప్రతి రూపాయి ఏదొచ్చినా ప్రజల సౌకర్యార్థం రాష్ట్రం తీసుకుంటుంది. ఈ యొక్క తల్లుల యొక్క దేవతల ఈ ప్రాంగణాల అభివృద్ధి కోసం, భక్తుల సౌకర్యార్థం కోసం తీసుకుంటాం. అది మన హక్కు. ఎందుకంటే గతంలో చూస్తే గత ప్రభుత్వము మరి మేము తీసుకోము తీసుకోము అని అన్నట్టుగా తెలిసింది. కానీ గతంలో కూడా 7-7 crores ఇచ్చారు. ఈసారి మొన్న నేను కిషన్ రెడ్డి గారు ఒక మా ట్రైబల్ లీడర్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్ రామ్జీ గోండు మ్యూజియం ఓపెనింగ్ కోసం వచ్చినప్పుడు వారికి ఇన్విటేషన్ ఇచ్చి వారు ప్రకటించడం జరిగింది. 3 crores మరి అవి ఇక్కడ చిరస్థాయిగా ఈ భక్తులకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని ఆలోచన చేస్తాం. సమ్మక్క సారక్క సీతక్క జీవితానికి చాలా పెనవేసుకున్న ఒక పెద్ద అటాచ్మెంట్ ఉంటుంది. సీతక్కది జీవితాన్ని 4 దశలుగా తీసుకుంటే బాల్యం, తర్వాత ఉద్యమం, తర్వాత ఎమ్మెల్యేగా ప్రజా జీవితం, తర్వాత మంత్రిగా, ఇన్ని దశల్లో బాల్యం కోసం ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఈ వాతావరణం అంతా మిగతా వాళ్ళకి ఏదో తెలియదు కానీ మీకు మాత్రం ఒక పెద్ద ఇది. బహుశా నేను కడుపులు ఉన్నప్పటి నుంచి లేదా మా అమ్మ కూడా నాకు పిల్లలు పుట్టాలని నేను ఎప్పుడు అంత డీప్ గా అడగలే. కానీ ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఈ గద్దెలు ఉండేటి కాదు, మామూలు మట్టి గద్దెలు ఉండేది. ఈ గద్దెల చుట్టూ సంత కోసము తడిబట్టలతోటి వచ్చి చాలా మంది పడుకునేటోళ్ళు, అంటే అమ్మ పిల్లలు పుట్టాలని ప్రతి జాతరకు వాళ్ళ మీద నుంచి మేము అందరం తొక్కుకుంటే ఇట్లా తిరుక్కుంటా, అంటే చిన్న పిల్లలం కదా, అంటే అట్లా భక్తులు అందరు ఇక్కడ అక్కడ దేవుడు ఉండే ఇక్కడ వీళ్ళందరూ సంత పెట్టుకొని ఇక్కడ పడుకునేది. సంత అంటారు అన్నట్టు పిల్లల కోసం అట్లా ఉండేది. మేము ఇక ఇక్కడనే ఉండేటోళ్ళం. మా ఊరు వాళ్ళందరం వస్తే అక్కడ నుంచి ఆ చెట్టు మా చెట్టు ఉండేది నమిలి నార చెట్టు అది అనేది ఆ చెట్టు ఈ గద్దె మీద ఆ చెట్టు నుంచి ఒక పాము కనపడేదని అక్కడ నుంచి చూసి పాము పాము అంటే పాము అంటే ఎవరు ఎవరు నాగుపాము అంటే నాగుపాము అంటే ఎవరు పగడిద్దరాజు పగడిద్దరాజు సమ్మక్క భర్త అని మా అమ్మకి ఇట్లా చెప్పేటోళ్ళు. అట్లా 3 రోజులు మేము మా ఊరు నుంచి నడిచి వచ్చి 3 రోజులు అంటే మేము శనివారం అట్లా బయలుదేరేది. శనివారం నైట్ బయలుదేరితే మంగళవారం సాయంత్రం వరకు ఇక్కడికి ఏ రాత్రి వచ్చినా మా అమ్మ మా కుటుంబాలు మా ఊరు వాళ్ళందరం కలిసి ఫస్ట్ వచ్చి ఆ దేవుడికి పసుపు కుంకుమ ఒడిబాల బియ్యం అక్షింతల ఒడిబాల బియ్యం కుడుక ఖర్జూర అమ్మ కూడా కట్టుకున్నట్టుంది ఇట్లా వేసుకొచ్చి ఇక్కడికి ఉప చెప్పేది ఫస్ట్ దేవునికి తల్లారా మేము వచ్చినాం ఇక్కడికి అని. తర్వాత జంపన్న మాకు దగ్గర పోయి 3 రోజులు ఉండేది. వాస్తవానికి ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ కూడా అంటే ఆ ఆచారం ఉన్నోళ్ళు అని అనుకోవట్లేదు. వాళ్ళ తాతలు తండ్రులు వచ్చిపోయేది కాబట్టి అరే మా కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మనం కూడా వచ్చిపోవాలని వస్తున్నారేమో. కానీ ఒరిజినల్గా ఆ దేవుడి యొక్క భక్తులు తరతరాలుగా వచ్చేటోళ్ళు మాత్రం మంగళవారం నైట్ అనే రావాలి, బుధవారం పొద్దున్న వచ్చి సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు గద్దెల మీద ఉన్నప్పుడే వాళ్ళు ఇక్కడ మొక్కులు మొట్టించి అప్పుడు తిరుగు ప్రయాణం జరగాల. ఇది ఒరిజినల్ జాతర. అంటే మనం చూస్తే మా ఊర్లో మీరు చూస్తే అందరూ కూడా అంటే దేవుడి గురించి తెలిసిన వాళ్ళు తిరుగు అంటే ఎదురు పిల్ల అని ఇచ్చుకుంటారు. లాస్ట్ బుధవారం మేము అందరం ఇళ్లలో పండగ చేసుకున్నాం. అప్పుడే ఒడిబాల బియ్యము కొత్త చీర కొత్త జాకెట్లు అన్ని దేవునికి పెట్టి మొక్కుకొని ఊర్లో ఓ కోడిను మేకను కోసుకొని ఊరోళ్ళందరికీ మేము వచ్చే వారం జాతర పోతున్నామని ఒడిబాల బియ్యం పోసుకొని శివశక్తులు అందరూ కూడా శివశక్తులు అందరూ కూడా ఒక ఇంట్లోకి ఒకరు పోయి దేవుని పెట్టుకుంటారు. ఆ రోజు అందరు ఆ చీరను ఈ రోజు మా అమ్మ కట్టుకొని వస్తుంది. ఏది బుధవారం నాడు పెట్టింది అట్లా శివశక్తులు ఆచారం ఇది. అట్లా ఈ రోజు అంటే వాళ్ళు ఈ రోజు బస్సులు వాహనాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు ఇవాళ మంగళవారం నైట్ బయలుదేరుతుంది. కానీ మేము జనరల్గా మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ బస్సులు ఇవి లేనప్పుడు కాలినడకన వస్తే కాలినడకన మా జగ్గనపేట జగ్గనపేట నుంచి కన్నాయగూడెం కన్నాయగూడెం నుంచి లక్నవరం చెరువు లక్నవరం గుట్టెక్కి దిగి సద్దిమడు కాడ అన్నం తిని మన లక్నవరం చలవాయి రోడ్ ఉంది కదా ఆ రోడ్డు మీద నుంచి నడిచి దాటి సోమలగడ్డ సోమలగడ్డ నుంచి మన కొత్త నాగారం అంటే ఆ క్రాసు అక్కడ ఆ దేవుని మొక్కుకొని
ఎడ్ల బండ్లు ఒక దిక్కు, నడక ఒక దిక్కు, కార్లు లేవు అప్పుడు. అసలు ఎవరో ఉన్నోళ్ళు ఉంటే ఎడ్ల బండ్లు ఎక్కువ, ట్రాక్టర్లు కూడా చాలా రేర్, చాలా తక్కువ. అట్లా వచ్చి 3 రోజులు నడిచేది మేము. 3 రోజులు ఇక్కడ ఉండాలి, 3 రోజులు ఇక్కడ ఉంటాం. మా సారలమ్మ వచ్చే రోజు ఉండాలి, సమ్మక్క వచ్చే రోజు ఉండాలి. వీళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు శుక్రవారం అన్నా బేస్తవారం నైట్ అయినా మొక్కులు చెల్లించాలి. అందరు దేవతల గద్దెల మీద ఉన్నప్పుడే మొక్కులు చెల్లిస్తాం. మొక్కులు చెల్లించిన తర్వాత అప్పుడు శుక్రవారం నాడు మేకనో కోడినో కోసుకొని తల్లులందరు గద్దెల మీద ఉన్నప్పుడే చేసుకొని అప్పుడు ఇంకా తిరుగుపోయినా మళ్ళీ శుక్రవారం నైట్ పడితే మళ్ళీ ఆదివారము సోమవారం వరకు రీచ్ అయ్యేది. అట్లాంటి పరిస్థితి. ఈరోజు ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్లు వచ్చినాయి, కాలినడకన మేము వచ్చేది కార్లు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పటికి కూడా చాలా మంది నడిచి వస్తున్నారు, కానీ ఏదేమైనా నడకలో ఉన్న ఆనందం, నడకతో ఒక టీమ్గా ఒక ఊరు ఊరంతా కదిలి జాతరకు రావడం అనేది, అది ఒక 3 రోజులు, 2 నైట్లు, 3 నైట్ల దారం బట్టి, 2 రాత్రులు, 3 రాత్రులు ఇక్కడ, మళ్ళీ 3 రాత్రులు దాదాపు. మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత కూడా ఈ జాతరలో ఇక్కడ కోని కోయడమో ఏదో చేసుకున్నాం. మళ్ళీ మేము ఊళ్ళో పోయినాక మళ్ళీ బుధవారం ఏం చేస్తాం, బుధబేస్తవారం మేము జాతర పోయొచ్చినామని ఇక్కడ దొరికిన బెల్లము, ఇక్కడ తీసుకున్న కుడుకలు, ఇక్కడ తీసిన ఒడిబాల బియ్యం తీసుకుపోయి అందరికి వండి అందరిని పిలిచి భోజనం పెడతాం, ఫలారం అని అందరికి పంచుతాం. అందుకనే ప్రసాదం అనేది రద్దీ పెరుగుతున్న కొద్దీ ఫలారము ఆ బెల్లము అందరికి పోలేకపోతుంది. మా చిన్నతనం ఉన్నప్పుడు బుట్టలు బుట్టలు తీసుకునేది, మోసుకొని పోయేది, ఊరోళ్ళు అందరికి పంచేది. సో ఇప్పుడు చాలా రకరకాల ఆంక్షలు రకరకాల వాటి మీద అయింది. కాబట్టి ఈ ఈ జాతరను నేనేమనుకుంటానంటే ఎన్ని సౌకర్యాలు వచ్చినా ఎన్ని అవసరాలు పెరిగినా ఆ న్యాచురాలిటీని కాపాడుకోవాలనేది ఆలోచన. అక్క ఇంత గుర్తుంది మీకు, అసలు ప్రతిదీ కూడా ఇంత గుర్తుంది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీరు చెప్పగలుగుతున్నారు. అలాంటిది ఉద్యమంకి వెళ్ళారు, ఏంటి మొత్తం ఉద్యమంకి వెళ్ళిన తర్వాత మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం, ఇలాంటి ఆలోచన విధానం మధ్య ఎంత మిస్ అయ్యనుకునేవారు మీరు? అంటే అంటే అప్పుడు నాకు దేవతలు దేవతలుగానే తెలుసు, మహిమలు అంతే. కానీ ఉద్యమంలో పోయినాక సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తి తెలుసు, పోరాడారు జనం కోసం. అంటే మాకు వచ్చినటువంటి పోరాటము, మేము నేర్చుకున్న విప్లవము ఇదంతా మాకంటే ముందు తరాల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మొదట ఉద్యమాలు చేసింది. ఇటు అటు బీర్సా ముండనో, ఇటు రామ్జీ గోండో, లేకుంటే ఇక్కడ కాకతీయులకు వ్యతిరేకంగా కూడా, ఇంకా బ్రిటిష్ వాళ్ళకంటే ముందు కూడా. అంటే మా ఆ తిరుగుబాటు అనేది మా జాతిలో అది ఉంది అనడానికి సమ్మక్క సారలమ్మ కూడా ఆనాడు కాకతీయులు ఇబ్బంది పెడుతుంటే కప్పాం ఘట్టమంటే వాళ్ళకు తోచిన పద్ధతిలో పోరాడి జనం కోసం త్యాగాలు చేసింది. త్యాగం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం కొలుస్తాం. అందుకని వాళ్ళ కొమరం భీమ్ అయినా, ఒక రామ్జీ గోండ్ అయినా, ఒక బీర్సా ముండ్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి మనం దేవతలుగా భావించాం. కొన్నాళ్లకు మాకు బీర్సా ముండ గాని, కొమరం భీమ్ గాని, ఇంద్రవెల్లి అమరవీలు అందరు దేవుళ్ళే అవుతారు. మన ఇళ్లలో మనం ఇంటి పెద్దల కోసం పెట్టుకుంటాము, అట్లనే స్టార్ట్ అయింది. ఇక్కడికి వస్తే రకరకాల మహిమలు రకరకాల ఉన్నాయనేటువంటి భావన నమ్మకము, ఈ ఈ స్థల స్థలము, ఈ ప్రకృతి ఇదంతా ఒక ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి పదే పదే ఇంత ఇన్ని కోట్ల మంది భక్తులు రావడానికి మేము చూసింది ఏంటంటే అందరూ తెలంగాణ బిడ్డలు ఎక్కువ, జై తెలంగాణ అన్నప్పుడు కూడా మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉండే. ఆ లాస్ట్ 2014లో బిల్లు కూడా అదే రోజు వచ్చింది పార్లమెంట్లోకి, సమ్మక్క వనంలో నుంచి జనంలోకి వచ్చే రోజు, గద్దెల మీదకి వచ్చే రోజు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టబడ్డ జరిగింది. అంటే ఇట్లాంటి అంటే మేము ప్రత్యక్ష మేము కూడా నేను మామూలు సాధారణమైనటువంటి ఎప్పుడో ఉద్యమాలలో పోయి ఏదో ఆ లైఫ్ పోయేటోళ్ళం. ఈరోజు వరకు ఈ స్థాయి వరకు మాకు వెనక ముందు తాతలు ముత్తాతలు రాజకీయ జీవితాలు కాదు, కుటుంబాలు కాదు, ఓన్లీ తల్లులు సమ్మక్క సారలమ్మ. ఆ సమ్మక్క అన్నది ఈ సమ్మక్క సన్నిధిలో ఈ సమ్మక్క స్ఫూర్తితో ఈ రకమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కొత్త ఉండేదేం లేదు, కొత్త పోయేదేం లేదు. ఏదైనా ఆ తల్లుల యొక్క కీర్తి ప్రతిష్ట ప్రపంచానికి చాటాలనేది మా లక్ష్యం. ఇప్పుడు బాల్యం చూశారు, ఉద్యమ దశ నుంచి ఆ స్ఫూర్తి పొందారు. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంటే ఏర్పాట్లు, మీరు చేస్తున్న ఏర్పాట్లను చూస్తుంటే ఒక మంత్రిగా అంతకుముందు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అన్ని చేశారు, ఇప్పుడు ఒక మంత్రిగా మీరే ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి అడుగడుగునా ఏం చేస్తే బాగుంటుంది అనేది, అది ఎంత ఎలా అనిపిస్తుంది? నేను చాలా చాలా లక్ష్యాలతో ఉన్నా, మాకు టైం సరిపోలే, వాస్తవానికి టైం సరిపోలేదు. ఇంకా కొన్ని ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రకరకాల ఉన్నాయి. ఇప్పుడు జాతరను సక్సెస్ చేసుకోవడమే మనందరి మీద ఉన్న బాధ్యత, ఎందుకంటే వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించడం. కానీ చరిత్రను భవిష్యత్ తరాలకు 1000 ఏళ్ళ వరకు, ఇప్పుడు 800 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఇది, సమ్మక్క సారలమ్మ కాకతీయుల నాటి కాలంలో 1300 శతాబ్దంలో జరిగింది అనేది మనం చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరే 100 ఏళ్ళ నుంచి మనం కొలుస్తున్న చరిత్ర బయటకు వచ్చింది.
కానీ ఈ చరిత్ర ఇన్ ఫ్యూచర్ లో 1000 ఏళ్ళు ఉన్నా గుర్తుండాలంటే ఈ జాతర యొక్క వైభవము పూర్వము చరిత్ర లిఖించబడాలనేది నా ఆ జాతి బిడ్డగా నేను ఆకాంక్షతో ఉన్నా. ఇలా ఇదే డిమాండ్ మీరు చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నిజంగానే చరిత్ర చాలా వరకు మరుగున పడిపోతుంది, వక్రీకరించబడుతుంది. మీరు ఏం చేయదలుచుకున్నారు? వాస్తవానికి చరిత్రను తమకు ఇష్టం వచ్చినట్టుగా రకరకాలు, ఇప్పుడు సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలని కొంతమంది చెప్తారు, తల్లి బిడ్డలని కొంతమంది చెప్తారు, లేకుంటే ఈ వంశము ఆ వంశము, లేకుంటే ఇంకెక్కడో దొరికిరు, ఎక్కడో పుట్టిరు, ఇట్లా మాయమే ఇదంతా. కానీ ఒరిజినల్గా రీసెర్చ్ స్కాలరు ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ తీసి ఆ చరిత్రను ఒక శిలా శాసనంలాగా లిఖించబడాలి. అదేవిధంగా వనంలో ఉండే దేవతలు, ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటే ఎన్ని బిల్డింగ్లు కట్టించినా ఏం చేసినా సరిపోదు. కాబట్టి ప్రకృతి సంపద పెంచాలి, చెట్ల పెంపకం కూడా జరగాలి, జంపన్న వాగును కూడా మంచి శుద్ధితోటి నిరంతరం నీళ్లుండే అటువంటి ప్రణాళిక చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రణాళికతో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక కమిటీ కూడా వేసుకుంటాం, డెవలప్మెంట్ కమిటీ వేసుకొని ఒక అధికారులతోటి లేదా ప్రజాప్రతినిధులతోటి మేధావులతోటి వేసుకొని ఏం చేయాలి అనేది ఒక రూపం తీసుకుంటుంది. ఇలా ఈ 3 రోజులు ఏం జరగబోతుంది? ఎందుకంటే సమ్మక్క సారక్క వస్తుంది, ఈ 3 రోజులు ప్రధానమైన, 4 రోజులు ప్రధానమైనది మనకి. ఈ రోజు ఏం జరగబోతుంది? ఈ రోజు ఆల్రెడీ మనకు దేవుళ్ళైనటువంటి పగడిద్దరాజు ఇక్కడే ఉంది గద్దె, తర్వాత అటు గోవిందరాజు ఉంది. గతంలో పగడిద్దరాజు గద్దె ఇక్కడ ఉండేది కాదు వాస్తవానికి. నేను అప్పుడు దళంలో ఉన్నప్పుడు ఆ పూనుగల్ల విలేజర్స్ నాకు పగడిద్దరాజు పూజారులు అందరు కూడా విన్నపించారు, సమ్మక్క భర్త గద్దె లేదు అక్కడ, భర్త పూనుగల్ల మన పెనుకవారు అని. అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళందరినీ ఉద్యమాల వైపు అంటే ఎండోమెంట్ అధికారుల దగ్గరికి, ఐటీడీ అధికారుల దగ్గరికి, తర్వాత ఇక్కడ సమ్మక్క సారలమ్మ పూజాల దగ్గరికి పంపించి ఆడ తల్లి వైభవం అంతా జరిగినప్పుడు ఆయనది కూడా ఉండాలి కదా అని మేము అట్లా ఉద్యమాలు చేసి ఆ క్రమంలో ఆ గద్దె ఆడికి వచ్చింది. అంతకుముందు లేదు. ఉన్నప్పుడు మరి సారలమ్మ సారలమ్మది వాళ్ళది ఉండింది. కానీ వీళ్ళు ఏంటంటే అటు మహబూబాద్ ఏరియా కదా, మహబూబాద్ జిల్లాకు వస్తుంది ఇప్పుడు కూడా. తర్వాత తీసుకొచ్చుకున్నాం, పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ రోజు పగడిద్దరాజు గోవిందరాజు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నారు. పగడిద్దరాజు స్టార్ట్ అవుతారు, రేపు పొద్దున గోవిందరాజు స్టార్ట్ అవుతారు. రేపు సాయంత్రము 4-5 గంటలకు సారలమ్మ కూడా కన్నెపల్లి నుంచి పూజార్లు తీసుకొని మరి ఆ జంపన్న వాగును తడుముతూ, మనం ఇన్ని బ్రిడ్జిలు కట్టినాం కదా, బ్రిడ్జి నుంచి రారు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తడుముతూ తాకుతూ అంటే ఒక ఆత్మీయ ఆలింగనం లాగా. ఇటు పగడిద్దరాజు కూడా తన కొడుకు కాబట్టి జంపన్న అనేది అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ కూడా మనకు కాజ్వే ఉంది బ్రిడ్జి, కానీ వాళ్ళు కూడా వాగుల నుంచే వస్తారు. ఇటు గోవిందరాజు కూడా వాగుల నుంచే వస్తారు. ఈ జంపన్న సంబంధించినటువంటి వాగు కాబట్టి ఆ నీళ్లను తడుముతూ తాకుతూ రేపు సాయంత్రం ఊర్లో ఉన్న సమ్మక్క గద్దె కాడికి వస్తారు. ఊర్లో ఇంకొక గుడి ఉంది, ఆడికొచ్చి రేపు నైట్ 5-6 గంటలకు గద్దెల మీదకి ఎక్కుతారు. ఎల్లుండి మరి చిలకల గుట్టలో ఉన్నటువంటి సమ్మక్క తల్లి ఆనాడు ప్రభువుల చేత చంపబడ్డప్పటికీ ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క గుండె చప్పుడు విని ఏటి ప్రభుత్వాలు ఖచ్చితంగా గౌరవ వందనంగా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మా లాంటి వాళ్ళం అక్కడ ఉండి కాల్పులు పైకి జరిపి మరి గద్దెల మీదకి ఎల్లుండి 22వ తారీఖు మేస్తవారం రోజు సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది. అప్పుడు ఒరిజినల్ గా సాంప్రదాయం అనేటువంటి భక్తులు ఇక మొక్కులు చెల్లించడం అవుతుంది. అందుకనే శుక్రవారం నాడు మేజర్ గా తాకిడి ఉంటుంది మనకు. శుక్రవారం ఒక సెల్ఫీ ఇస్తే మీరు, ఎందుకంటే అక్క ఇంతకంటే ఏం కావాలి ప్రజా జీవితం, ఇంతకంటే ఏం కావాలి? వాస్తవానికి ఏం లేదు, తక్కువ మించినది ఇట్లాంటి గొప్ప అదృష్టాన్ని ఇంకా ఏం లేదు. కావాలని రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఏదైనా ఒక తల్లులు ఉన్నారు, తల్లుల యొక్క కీర్తిని ఈ బిడ్డగా
ప్రపంచానికి చాటడమే ఇది, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రజలు ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. అంటే కాదు, చిన్నది కష్టం అయితే మీ కంట కన్నీరు వస్తుంది. అటువంటిది వాళ్ళకి ఏదో చేయాలని ఒక తపన ఉంటది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అదే అంటున్నా, వాళ్ళ గొప్పతనము స్వచ్ఛత వాళ్ళ త్యాగము ప్రజలకు తెలియాలి. అంటే ఎంతైతే ప్రచారం ఉండాలో అంత లేదు. ఇంత పెద్ద కుంభమేళకు జాతీయ స్థాయిలో, ఇంత పెద్ద మహాజాతర మహాఘట్టానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండాలి. జాతీయ స్థాయిలో కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళకి డేట్స్ తెలియక సరిగా ఆ టైంకు రాలేకపోతున్నారు. కాబట్టి అది చేయాలి. తర్వాత చరిత్రను చరిత్రగా సమాజానికి భవిష్యత్ తరాలకు అందించాలి. వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా పచ్చదనం. ఒకప్పుడు మేము చిన్నతనంలో వస్తే జంపన్న వాగెంబటి కంకవనాలు ఎక్కువ ఉండేది, ఊరంతా అట్లా ఉండేది. ఎక్కడైనా చెట్టు కాడ పుట్టకాడ మొక్కుకొని వచ్చి గద్దెల కాడ ఉండేది. ఇప్పుడు ఎన్ని టెంట్లు పాపం, ఈ ఎండలకు టెంట్లు ఇంట్లు ఏమీ పనికిరావు. కాబట్టి పచ్చదనాన్ని పెంచాలి. దానికోసం కొంత ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయబోతున్నాం. మేము ల్యాండ్ తీసుకుంటాము, జంపన్న వాగుకు అటుపక్క ఇటుపక్క మొత్తము ఒక గార్డెన్ లాగానా లేకుంటే చెట్ల పెంపకం ఒక ప్రణాళిక, దానికి ఒక కమిటీ వేస్తున్నాం. అందుకనే కమిటీ వేస్తాము. ఇవన్నీ కూడా రోడ్స్ కూడా అన్ని రకాలుగా చుట్టూ మార్గాలు ఇంకా డెవలప్ చేస్తాము. భక్తులు ఈజీగా వచ్చిపోయేటట్టుగా చేస్తూ ఆ పూజ విధానాన్ని కూడా ఒక లిఖించాలి. ఎందుకంటే పూజారులు పాత తరం మారుతున్న కొద్ది కొత్త తరం పిల్లలు వస్తుంటే దేవుణ్ణి ఎట్లా దేవాలి ఎట్లా దియాలి ఇవన్నీ ఉంటాయి అలా వాళ్ళకి తెలుసు. కాబట్టి అవి కూడా మారొద్దు. నేను పోయి నాకు నచ్చినట్టుగా ఇది చేయని, నువ్వు వచ్చి అయ్యి అక్క పెద్దది కదా చెప్పింది కదా అని చేస్తుంటారు పిల్లలు. అట్లా మారొద్దు అని స్పష్టమైన పూజ విధానం ఉండాలి. ఇప్పుడు ఏదైతే తాతలు ముత్తాతలు ఇచ్చారో, మనం ఎంత ఉన్నత స్థానంలోకి వచ్చినా ఎంత ఆర్థికంగా ఎదిగినా మనకు మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆనవాయితీ విశ్వాసము పూజా కార్యక్రమాలు కొలిచే విధానం మారొద్దు అనేది నా నిర్దిష్టమైనటువంటి ఒపీనియన్. ఇలాగ బంగారాన్ని కూడా ఆన్లైన్ లో ఒక మనకి సౌకర్యం కల్పించారు, అది శాస్త్రంగా ఉంచేదేనా లేకపోతే భక్తుల రద్దీ కోసం తాత్కాలికంగా పెట్టిందేనా, ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? కొత్త ఆలోచనలు ఏమైనా కొత్తది? ఇక్కడైతే మేము ఇప్పుడు మాట్లాడతాం 5 గంటలకు, కొంత ఇక్కడ గద్దెల మీద కూడా పంపిణీ జరగాలి. అందరికి ఇండ్లకు అపోతుందా పోదా వచ్చిన వాళ్ళందరికంటే అందరు అక్కడ ఆగితే కూడా ఇబ్బంది అవుతుంది. మాక్సిమం సాధ్యమైనంత వరకు దాని ఎంబటి కొంచెం మా చిన్నతనంలో బాగా వచ్చేది పంచేది, కొన్ని ఏళ్ళ వరకు పంచినాం. కానీ రద్దీ బాగుండడంతో నెట్టుకుంటూ నెట్టుకుంటూ పోతా ఉంటాం. కాబట్టి దాన్ని చిన్న చిన్నగా అంటే గద్దెల మీద తీసుకుంటే వాళ్ళకి కొద్దిగా తృప్తి ఉంటుంది. మనం బయట నుంచి తీసుకొచ్చి పంచవచ్చు ఏమైనా చేయవచ్చు, అది కాదు. గద్దెల కాడిది మా ఇంటికి వచ్చింది, అది అది వేరే ఫీలింగ్. సో దానికోసం ఈసారి ఆ తృప్తిని ఇవ్వాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం భక్తులు. సీతక్క చుట్టూ మహాలక్ష్మి పథకమే కనిపిస్తుంది, ఈసారి ఎలా ఉండబోతుంది అంటే రెట్టింపు అవుతారని ఒక ఆల్రెడీ పోయినసారి 2800 బస్సులు ఇచ్చారు. లాస్ట్ టైం 2800, లాస్ట్ టైం ఈ టైం వరకు 74,000 ఎంత పాప వచ్చారు. ఈసారి దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది బస్సులలో వచ్చారు. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు నిన్నటి వరకు మా లెక్క. కాబట్టి ఈసారి 6,000 బస్సులు పెంచుతున్నాం. గ్రామాలలో కూడా పాపం టైట్ అవుతుందని మనం మీడియాలో చూస్తున్నాం బస్సులు లేక. కానీ అందరూ కూడా ఈ 4 రోజుల మహా ఉత్సవానికి భక్తులందరూ అంటే బయట ఉన్నటువంటి ప్యాసింజర్స్ కూడా కొద్దిగా ఓర్చుకొని భక్తులు ఇక్కడికి రావడానికి సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు ఎక్కేటువంటి ప్రయాణికులను కోరుతున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ కూడా మరి సోనియమ్మ గారి ఆదేశం మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మన గ్యారంటీ స్కీమ్లలో మహాలక్ష్మి స్కీము ప్రధానంగా పెట్టడం జరిగింది. ఆ స్కీమ్లో బాగానే మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అట్లా మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఒక దశలో ఇంత దూరము దేవాలయాల దగ్గరికి ఫ్రీ బస్సు అంటే చాలా రద్దీ ఉంటుంది ఎట్లా అనుకో. ఆ తల్లులు కూడా ఆడవాళ్ళు, కీర్తి ఇంత గొప్ప కీర్తి వారికి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చే అటువంటి వాళ్లకు బస్ టికెట్ పెట్టకూడదని మా సీఎం గారు, అదే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. మహిళా భక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. ఎన్ని కోట్ల మంది అంచనా వేస్తున్నారు? ఎందుకంటే ఈసారి పెరిగే అవకాశం ఉందని అందరూ అంచనాలు వేస్తున్నారు. అదే అదే, ఇప్పటికే 55 నుంచి 60 లక్షల మంది వచ్చారు. గతంలో ఎప్పుడు కూడా ఒక్కొక్క రోజు 10 లక్షల మంది కూడా వచ్చారు. ఎప్పుడు అట్లా ఇంత జాతర ముందు ఎప్పుడు అంత రాలేదు. మాకు రోజు జాతర అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మీరు అటు బయట పోయి చూడండి, గుడారాలు ఎప్పుడో వచ్చేసిన 15 రోజుల నుంచి మొత్తం ఆకుపోయి అయిపోయింది. షాపింగ్స్ కావచ్చు, గుడారాలు కావచ్చు, ఇట్లా గతంలో ఇంత ఎప్పుడో చూడలేదు. రోజు పాపం డ్యూటీలలోనే ఉంటున్నారు అధికారులంతా, పోలీస్ కానీ, శానిటేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మీడియా కూడా డ్యూటీలోనే ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రోజు భక్తులు వస్తున్నారని ఒక మీడియా వచ్చింది, ఇంకోరు వాళ్ళ దాంట్లో లేదనుకో, ఎటుపోయి రా ఇంతమంది వచ్చారు కదా అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఆన్ డ్యూటీలు ఉన్నాం మేము అందరం. అంటే 2 నెలలుగా సీతక్కని ఇక్కడే చూస్తున్నాం, మీరు అన్నట్టు టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ప్రజల్లో చూస్తున్నాం. మీ కళ ఏంటంటే 2 సంవత్సరాలకు వచ్చి ఈ జాతరలో శాశ్వతమైన కట్టడాలు ఉండాలి, ఒక శాశ్వతమైన ఒక ఒక పండుగలా జరగాలని. ఎప్పటికి నెరవేరుతుంది?
నెక్స్ట్ మినీ జాతర లోపు మాక్సిమం ట్రై చేస్తాం. నెక్స్ట్ 1 ఇయర్లో మినీ జాతర వస్తుంది. ఇప్పుడు జాతర అయిపోయాక వెంటనే మేము ఒక రివ్యూ పెట్టుకుంటాము. ఆ రివ్యూలోనే అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక అంటే బ్రాడ్ మెంటాలిటీతో ఈ చరిత్రను చరిత్రగానే లిఖించే రాసినటువంటి మేధావులు ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు అన్నిటినీ తీసుకొని వాళ్ళతో ఒక కమిటీ కూడా వేసి ఈ ప్రాంగణాలు ఈ ప్రాంతాలు డెవలప్ చేస్తాం. అక్క, ఇప్పటికే మీకు ప్రజా జీవితంలో కన్న కళలు నెరవేరినాయి. మీరు అనుకున్న సమ్మక్క సారక్క సారమ్మల జాతరకు సంబంధించి కూడా కళ నెరవేరాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ 4 రోజులు మా తల్లుల యొక్క వైభవాన్ని బయట ప్రపంచానికి చూపించండి. కొత్తగా వచ్చే భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు, మేము వింటున్నాము ఎట్లుంటుందో చూస్తామని వచ్చినాము. ఎట్లుంటుందో ట్రెడిషనల్ గా వచ్చేది సాంప్రదాయంగా వచ్చేటోళ్ళు తరతరాలుగా వచ్చేటోళ్ళు అంతా ఈ రోజు నైట్ వస్తారు, రేపు పొద్దున వస్తారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు కూడా వచ్చింటాయి. వాళ్ళ తాత నానా తండ్రి వచ్చింటారు. వాళ్ళేమో ఆ 4 రోజులలో వచ్చిండ్రు. వీళ్ళేమో వీళ్ళ వసతిని బట్టి వీళ్ళని బట్టి వస్తున్నారు. కానీ ఈ 4 రోజులే వెరీ ఇంపార్టెంట్. ఆ దేవతలు గద్దెల మీద ఉండే రోజులు. ఆ మిగతా టైంలో వాళ్ళు వనప్రవేశం జరుగుతుంది, మళ్ళీ వనంలోకి వెళ్ళిపోతారు జనంలో నుంచి. రేపటి నుంచి దేవుళ్ళు శనివారం సాయంత్రం వరకు గద్దెల మీద ఉంటారు, జనంలో ఈ మన మధ్య ఉంటారు. తర్వాత మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోతారు. సో ఈ 4 రోజుల దర్శనం అనేది చాలా అద్భుతమని నేను కోరుతున్నా. అందరికీ స్వాగతం పలుకుతాను. ఇది మనకి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన పూర్తి విశేషాలు. అంటే చరిత్ర అనేది ఎక్కడా వక్రీకరించకూడదు, చరిత్ర అనేది పూర్తిగా అది లిఖించబడాలి. అంటే ఒక అధ్యాయంలో మిగిలిపోవాలి. అందుకు సమ్మక్క సారక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇక్కడ శాశ్వతమైన శిలాఫలకాలతో పాటు పూజా విధానానికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం జరగాలి. మరోవైపు శాశ్వతమైన కట్టడాలు, ఎందుకంటే 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ గిరిజన వన జాతరకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు కాకుండా శాశ్వతమైన ఏర్పాట్లు ఉండాలనేది సీతక్క కళ చాలా వరకు నెరవేరింది, పూర్తి స్థాయిలో నెరవేరాలని భక్తులు ఆశిస్తున్నారు. ఆమె కూడా అభ్యున్నతి దిశతో ఉన్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్, సమ్మక్క సారలమ్మ జాతర నుంచి.